చంద్రబాబును జైల్లో పెట్టి మానసికంగా దెబ్బతీయాలని ఏపీ సర్కార్ కుట్ర చేస్తుందని ఆయన సతిమణి భువనేశ్వరి ఫైర్ అయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబు బయటకొచ్చి ప్రజల కోసం మళ్ళీ పోరాడతారన్నారు. తిరుపతి జిల్లా అగరాలలో నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమంలో మాట్లాడిన నారా భువనేశ్వరి ఏపీలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. ఆధారాలు లేని కేసులు పెట్టి చంద్రబాబును వేధిస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ అంటారు, ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు, ఫైబర్ గ్రిడ్ అంటారు, దేంట్లోనూ సాక్ష్యాలు లేవు. కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు రెడీ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఇదే తప్ప ఇంకా వేరే ధ్యాస లేదనుకుంటా. వాళ్ళకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ప్రజలకి ఉద్యోగాలు తీసుకురావాలని కానీ వాళ్ళకి ఆలోచనే లేదు. చంద్రబాబు నాయుడు గారు నిర్బంధిస్తే ఆయన మెంటల్గా ఫిజికల్గా వీక్ అవుతారు, ఆయన ఏం చేయలేరు, ఈ పార్టీ ఎక్కడికి చల్లా చెదరం అయిపోతుంది, దీని ఎవరు ఏమి చేయలేరని అదే ధ్యాసతో ఎలక్షన్ ముందలు ఇవన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఆయన 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉండిన వ్యక్తి, ఆయన చాలా ఎదుర్కొన్నారు. ఇదొక్కటి పెద్ద సమస్య కాదు ఆయనకి. ఆయన ఇంకా కూడా ధైర్యంగా ముందుకొస్తారు. మీ అందరికీ సేవాభావంతోనే ఆయన ఇంకా కష్టపడతారని నా నమ్మకం కూడా.